ফার্স্ট রোজ আইতে ফার্মার ওয়াটার বাটল বাট করছে না। ఫస్ట్ రోజు అన్నట్టు వ్యవసాయంకు మొదటి రోజు అన్నట్టు. సో మీ ట్రాక్టర్ పెట్టేసి అన్ని దున్నిచ్చేసిన అన్నట్టు, అంటే ఇది వరకు దీంట్లో పెట్టిన మా తమ్ముడు వాళ్ళు పెట్టిన పత్తి చేను గిట్లా అన్ని, అంటే ఊడబీకుడు అంటారు, అదంతా ఊడబీకిన తర్వాత అవి ఒక దగ్గర జమ చేసి ఇట్లున్నాయి అన్నట్టు. ఇవన్నీ జమ చేసిన తర్వాత మంట వేసేయాలన్నట్టు. అవసరం ఉంటే ఇంటికాడ తీసుకెళ్తారు కొంతమంది, లేని వాళ్ళు ఇక ఇండివిజువల్గా వాళ్ళు ఇంట్లో అనే లేదంటే ఈయన కుప్ప చేసేసి కాలు పెడతారు అన్నట్టు. సో ఇక్కడ దున్నే అక్కడ బ్లాక్ సాయిల్ ఉంది కదా, ఆ బ్లాక్ సాయిల్లో మొక్కజొన్నలు పెడదాం అనుకుంటున్నా, అలాగే పత్తి కూడా అన్నీ పెడదాం అనుకుంటున్నా. మా అన్నయ్య వాళ్ళది నేను, అంటే అన్నయ్య వాళ్ళదన్నా తమ్ముంది వాళ్ళదన్నా ఒక ఎకరం నేను చేసుకుంటున్నా అన్నట్టు, అంటే ఏమంటారు మునప చేసుకుంటున్నా అన్నట్టు. సో ఈ మిరప తోట అన్నట్టు ప్రీవియస్లీ ఉన్నది, ఈ మిరప తోట ఇవి కూడా ఒక దగ్గర జమ చేయాలి. అది నీ యూట్యూబ్ చల్లకుండా పని చేస్తావా, యూట్యూబ్ చేస్తావా అని చెప్పేసి బుడ్డు అన్నట్టు ఈ విలను. అవి ఫస్ట్ రోజు ఫోన్ పట్టుకుంటాను, ఇక పని అయినట్టే అంట అంది. పనస పండు అన్నట్టు, నర్సంపేటలో పనస పండు దొరకడం ఇంకా చాలా అంటే చాలా ఆశ్చర్యము. నేను అనుకున్నా వరంగల్ హన్మకొండ అడ్డే దొరుకుతుంది అనుకున్నా, నర్సంపేటలో కూడా పనస పండు ఉన్నది. పూరగాలకు పెడితే ఇది మంచిది హెల్త్ కదా అని చెప్పేసి తీసుకొచ్చిన అన్నట్టు. దీంతోడు పెద్ద పెద్ద మామిడికాయలు ఈ పండినాయి అన్నట్టు. సో ఇవి కూడా తీసుకొచ్చిన ఆగ్ర వారి ఓ ఓ ఓ మూడే ఇచ్చిన్నాడు. ఇది కేజీ అంట, కేజీ 120 అంటే 100కి ఇచ్చిండు. చిన్న చిన్నవి వెతికితేనే ఇవే చిన్నవి వెళ్ళినాయి. ఒక్కొక్కటే ఒకటి రెండు ఒకటి రెండే. అమ్మ అంటే అంబ అన్నట్టు, అంటే మా భాషల మామిడికాయ మామిడికాయలే అంటాడు. సెకండ్ డే అన్నట్టు పొలంలో వచ్చు, ఇది పొలం కాదు సేను. సో నిన్న చేసిన కుప్పలు అన్నట్టు, ఆ కుప్పలు ఇంకా ఎండలే, అవి ఎండిపోతే 2 డేస్ పడితే కావచ్చు, ఎండ బాగానే కొడతాం కాబట్టి. ఎండిన తర్వాత నింపంటించేస్తే మొత్తం కాలిపోతే ఇక్కడ అక్కడ మసం అయిపోతుంది. కొన్ని ఉన్నాయి అన్నట్టు, ఇటు సైడ్ మా తమ్ముడు వాళ్ళది మమ్మీ వాళ్ళు చేస్తారు అన్నట్టు, అది వాళ్ళే తీసుకుంటారు. సో మనది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాబట్టి ఒక 1 అవర్ పట్టిద్ది. 1 అవర్ అంటే ఇప్పుడు 5 వస్తుంది, 5 నుంచి ఈవినింగ్ వరకు అయిపోతుంది. మా వాళ్ళు వాళ్ళకి స్నాక్స్ వాళ్ళు పట్టుకొచ్చారు, వాళ్ళ గోస చూడండి. ఏంది డాడీ అది నీది బాబీ? ఏంది ఇదే? ఇదే అండి ఇదే. తీగుందా? పరిచయం అవుతుండు మావాడు. ఇదేంది మా డాడీ ఉన్న పొలంగా తెలుగులో మాట్లాడతానని చెప్పేసి. సో చిన్నోడు ఆడ ఆడుకుంటాడు, చిన్నోడిని పెద్దోడిని కింద వేసేస్తే ఒక్క అర్ధ గంట చేసేస్తే అయిపోతుంది. ఇది మా సీన్ పక్కన అన్నట్టు, ఇది కూడా మునాప చేస్తారు మా వాళ్ళు అవుతారు. విలేజ్లో అంటే వాళ్ళు చుట్టుక అట్నే వరుస కలుపుకుంటూ పోతారు అన్నట్టు, పని చేసే కాడ కావచ్చు లేదంటే ఇక ఏం బాధ వచ్చినా కానీ సజెషన్ ఇచ్చేటప్పుడు కానీ ఎలాంటికైనా లైక్ బల్గం మూవీ కిరా తీసిరబ్బా బల్గం మూవీ కానీ అబ్బా బల్గం మూవీ లాంటిదే మన పల్లెటూరులో అచ్చమైన పల్లెటూరులో గట్టి ఉంటుంది అన్ని రిలేషన్షిప్. సో ఆల్రెడీ పొలాలు అటు చూస్తారు కదా, ఆ పొలాలన్నీ కంప్లీట్ అయ్యి అదంతా మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లెయిన్గా మొత్తం రిఫ్రెష్గా మళ్ళీ మన లాంగ్వేజ్లో చెప్పాలంటే రిఫ్రెషర్గా మళ్ళీ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సో అప్పటి వరకు నేను డ్యూటీకి వెళ్ళాల్సి ఉండేది.
సో ఇదంతా ఇప్పుడే బిఫోర్ మనం మే 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 ముందే చేసేస్తే బాగుంటుంది అనే అభిప్రాయము ఈ ముగిస్తున్నాను. మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను, నచ్చితే లైక్ చేసేయండి, కొట్టండి, మళ్ళీ కామెంట్ కొట్టేయండి. రైట్ 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 అంటే ఇక్కడి వరకు అయిపోయింది కదా. సో ఈ మిరపకాయ తోట ఆల్రెడీ ఉన్నది కదా, ఇవి ఇవి రాలన్నట్టు. సో ఇవన్నీ ఇలా తీసి ఉన్నాయి, ఇవి కలెక్ట్ చేసుకొని ఇట్లా ఒక కుప్ప చేసేయాలన్నట్టు. ఇట్లా కుప్ప చేసేస్తే ఈ వరుస సటన్ మా మ్యార్జిన్ వరకు అయిపోతుంది అన్నట్టు. ఇది బావి అన్నట్టు, ఈ బావిలో డబ్బులు పెట్టి పెట్టి మొత్తం అప్పులు అయిపోయినాం. ఆ అప్పుల వల్లనే ఈ ఏడాది ఇంటికాడనే ఉండాల్సి వస్తుంది. బావి కూలిపోయిందండి. ఇక్కడ చుట్టూ పొలాలు అందరూ ఇప్పుడు ఎండాకాలంలో కూడా పంటలు పండిస్తారు. డే థర్డ్ అన్నట్టు, డ్యూటీ నుంచి అయితే వచ్చేసిన అన్నట్టు. నెక్స్ట్ ఈ ఉన్న కుప్పలన్నీ నిప్పు పెట్టాలన్నట్టు. 2 డేస్ అని చెప్పినా కదా, 2 డేస్ మొత్తం ఎన్ని అన్నట్టు. నిప్పు పెట్టేస్తే అన్నీ కాలిపోతాయి. కత్తర్ కుప్పలు ఆ చేత కుప్పలు అన్నీ చిత్త కుప్పలు కుప్పలన్నీ కాలిపోవాలన్నీ. సెమ్టు ఇలా మొక్కజొన్న కంకులు కుప్ప అన్నట్టు. సో వాటిని అంటుకొని ఇట్లా వేరే దాంట్లో ట్రాన్స్ఫార్మింగ్ చేస్తారన్నట్టు. పెట్టినట్టే ఇది ఇది